ఒక నిజాన్ని ఆయన జీవితంలోనే మొట్టమొదటిసారిగా ఒక నిజాన్ని మాట్లాడారు. అదేంటా నిజం అంటే 2024 ఎన్నికల్లే నాకు చివరి ఎన్నికలు. ఎస్, మేము కూడా అదే చెప్తా ఉన్నాం. 2024 ఎన్నికలు చంద్రబాబుకి చిట్ట చివరి ఎన్నికలు, తెలుగుదేశం పార్టీని సమాధి కట్టేటటువంటి ఎన్నికలు, చంద్రబాబు అనేటటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి నామరూపాలు లేకుండా చేయడానికి జరిగేటటువంటి ఎన్నికలు అని మేము కూడా అదే చెప్తా ఉన్నాం. కాబట్టి ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆయన ప్రజల్ని అర్థించడం, ఈ కౌరవ సభని గౌరవ సభ కింద మారుస్తాను, ఈసారి మీరు నన్ను గెలిపించలేకపోతే గెలిపించకపోతే అంటే నేను పాడెక్కేస్తున్నాను అన్లెస్ అదర్వైజ్ మీరు నాకు తులసి తీర్థం పోస్తే తప్ప నేను బతకను, నన్ను ఎలాగైనా బతికించండి అని చెప్పి ఆయన కన్నీళ్లు ప్రాధేయపడడం అన్నటువంటిది నిన్న మనం చూసాం. పనిలో పనిగా మళ్ళీ వాళ్ళ ఆవిడ్ని రాజకీయాల్లోకి మళ్ళీ లాగారు ఆయన సానుభూతి డ్రామా కోసం. ఎవరైనా అడిగారా? అనేక మంది అడిగారు, ఏమన్నారు మీ ఆవిడకి అసెంబ్లీలో అని. చెప్పగలిగావా? నువ్వు ఎవరన్నా చెప్పారా? ఇంకా నువ్వు ఈ దిగజారుడు రాజకీయాలు, మామూలుగానే ఒక నానుడు ఉంటారు చంద్రబాబు రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు, సిగ్గు ఎగ్గు అలాంటివి ఏమి ఉండవు ఆయనకి, ఇంకా ఎలాంటి నీచమైనటువంటి పనులైనా చేయడానికి సిద్ధపడిపోతాడు అన్నటువంటి మాటల్ని మీరు మరొక మారు రుజువు చేశారని, మళ్ళీ మీరు మీ భార్యమైన భువనేశ్వర్ గారిని ఈ రాజకీయాల్లోకి లాగి సానుభూతి పొందాలని ప్రయత్నం చేయటం ఇది మరింత దిగజారుడితనమని నాకు అసలు డౌటు. చంద్రబాబుని ఆయన ఇంట్లో కూడా వారిస్తారా వారించరా అని నాకు అనుమానం వస్తూ ఉంటుంది. వారించాలి కదా, లోకేష్ అన్నా వారించాలా, చంద్రబాబు గారు సతీమన్నైనా ఆయన వారించాలా? ఎందుకు నన్ను మీరు రిపీటెడ్గా రాజకీయాల్లోకి లాగుతూ ఉన్నారు? వాళ్ళు అన్నారో లేదో అని చెప్పి మీరు ఎందుకు కమిట్ అవుతారు? ఒక లేనటువంటి నిజాన్ని ఎందుకు ప్రపంచం మొత్తం పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు మీరు అనేది ఎందుకు వారించడం లేదు కూడా నాకు అర్థం కావట్లే. ఇలాంటి దిగజారేటటువంటి రాజకీయాలు దయచేసి చంద్రబాబు గారు మీరు ఆపాలి. ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు, మీ ఏడుపులు, మీ గగ్గోళ్ళు, మీ చేతకానితనం, మీ ఫ్రస్ట్రేషన్ వీటన్నిటిని చూసి ప్రజలైతే నవ్వుకుంటూ ఉన్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో చంద్రబాబు గారి పర్యటనలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇదంతా కూడా రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా, ఇంకా తన మనుషులు అమరావతిలో ఉన్నటువంటి తన మనుషుల కోసం ఈ పర్యటనని మనం గ్రహించవచ్చు. మొన్నటి వరకు ఉత్తరాంధ్ర మీద పడ్డారు, విశాఖపట్నం మీద పడ్డారు, భూములు అన్నారు, అపార్ట్మెంట్లు అన్నారు, ఇంకొకటి ఇంకొకటి భూకంపాలు వచ్చేస్తున్నాయి, మునిగిపోతుంది విశాఖపట్నం, ఇది రాజధానిగా పనికిరాదు, ఇక్కడ అభివృద్ధి జరగకూడదు, ఉత్తరాంధ్ర వాళ్ళు వెనుకబడే ఉండాలని చెప్పి విష ప్రచారం చేశారు మొన్నటి వరకు మనందరం చూసాము. మళ్ళీ ఈరోజేమో రాయలసీమ వెళ్ళేది, కర్నూలు వెళ్ళి మళ్ళీ అంటాడు అక్కడ, ఓ నేను హైకోర్టు వ్యతిరేకమైన ప్రచారం చేస్తున్నారు అని. కాదా, నువ్వు హైకోర్టుకి వ్యతిరేకం కాదా? కర్నూలులో హైకోర్టు పెట్టడానికి నువ్వు వ్యతిరేకమా కాదా నువ్వు స్పష్టంగా చెప్పాలి. ఎందుకు ఈ దొంగతిరుగుడు సమాధానాలు, దొంగతిరుగుడి ప్రశ్నలు? నేను హైకోర్టుకి వ్యతిరేకమైన ప్రచారం చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నావు, నిజం. నువ్వు కర్నూలులో హైకోర్టు పెట్టడానికి నువ్వు వ్యతిరేకం, నీకు చేతనైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడికి వెళ్ళి మాట చెప్పు రాయలసీమ వెళ్ళి, కర్నూలుకి హైకోర్టు రావడానికి నేను ఒప్పుకోను అని చెప్పి పట్టి పకాయించేస్తారు నీకు, దాన్ని తరిమేస్తారు అక్కడి నుంచి నీకు.